வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா பிரியுடா பிரியுடா స్థానము పచ్చనిది ప్రియుడా మనోహరుడా నీవు సుందరుడవు చెట్లు పూత పూయు సువాసన నా ప్రియురాలు సుందరాగిలెమ్ము మహి
మహిమను పోగొట్టుకొనిరా. కల్దీయులు ఇశ్రాయేలీయులు ప్రతిపాచని చెట్టు క్రింద వేభిచారించి మహిమను కోల్పోయిరి ధరణిలో. నా ప్రియుడా మనోహరుడా, నీ శయన స్థలము పచ్చనిది, పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందములు శాశ్వత దీవెన మన ప్రార్థనా ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దైవ సందేశాన్ని బిషప్ కాటూరి ప్రభుదాస్, ఆచార్య వేదశ్రీ సాహితీరత్న, సాహితి భూషణ్ కాటూరి ప్రభుదాస్ గారి సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు, వీక్షించండి. నా ప్రియుడు నీవు సుందరావుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు. బిహోల్డ్ దోస్ ఆర్ట్ ఫియర్ మై బిలవర్డ్, వై ప్లెజెంట్ ఆల్సో అవర్ బెడ్ ఈజ్ ఎ గ్రీన్. అంజూరపు కాయలు పరిపక్వమునకు వచ్చినవి, ద్రాక్ష చెట్లు పూత పూటి వాసనలిచుచున్నవి. నా ప్రియురాలు నిత్యమైన మహిమకు సంగవధువగా ఒప్పుచుండెను సుందరాంగి. ద ఫియర్ ట్రీ ద ఫ్రూట్ Fourth, they are green faces, and the vine which is that tender grapes giving a good smell. Assure my love, my fear one, and come away. Pavitrudaina Sarveshwarni sannidhilo, Devuni yokka sannidhilo pravakta ainatvanti Mari Moshe garu munduga cheppina konni vishayalaku anugunamagane Solomon Raju ee yokka paramanaku paadina geetanni ee paramagitallo ఆయన శయన స్థలము, దేవుడైన యావే శయనించే స్థలము, పవళించే స్థలము అది పచ్చనిది అని ఆయన తెలియచేస్తూ వచ్చి ఉన్నాడు. వాక్యానుసారముగా మనం చూసినప్పుడు దేవుడైన యావే మానవులను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించిన తరువాత దేవుడైన యావే ప్రభుల వారు మానవునికి ఆయన చాటైన సహాయము ఇచ్చిన తరువాత దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఈ సృష్టిలో మానవునికి అనుగ్రహించి ఉన్నాడు. మానవుడు సస్యశ్యామలమైన జీవితముతో జీవించాలని 40 సంవత్సరాలు ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తి బానిసత్వములో మగ్గిపోతూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలను బయటకు తీసుకొచ్చిన మోషే అరణ్యములో వారు నడుచుకుంటూ కీరదోసలు అవి తిని ఆయన మీద సనుక్కుంటూ వణుక్కుంటూ జీవిస్తున్న దినాలలో వారి కొరకు దేవుడైన యెహోవా సన్నిధిలో వెలుగెత్తి ప్రార్థించినప్పుడు ప్రజలకు కావాల్సినవి సృష్టికర్త అయిన దేవుడే ఇచ్చాడని మోషే ఆదికాండములో రాసి ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూరమొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎవ్రీ మార్నింగ్ థింక్ దట్ ఈస్ లివెత్ షెల్ బీ మీట్ ఫర్ యూ, ఈవెన్ యాజ్ దట్ గ్రీన్ బర్త్ హ్యావ్ ఏ లివెన్ యూ ఆల్ థింగ్స్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, వారు సొనుగుకున్నారు, గనుక్కున్నారు, కానీ వారు శ్రేష్టమైనటువంటి వాటిని వారు భుజించారు. మంచి జీవము గల వాటిని, ప్రాణముతో ఉన్న వాటిని వధించుకొని దానికి పచ్చని కూర మొక్కలు చేర్చుకొని పచ్చని అమో సంబంధించిన దుంపలు చేర్చుకొని ఆహ్లాదకరమైన భోజనము చేసి దేవుని మహిమాన్వితమైన కృపకు పాత్రులుగా జీవించి దేవుని యొక్క ప్రణాళికలో నాయకుడైన మోషే ఎదుట ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించి ఇస్రాయేలీల ప్రజలు జీవము కలిగిన దేవునికి సువిక్షమైనటువంటి ఆరాధన చేస్తూ నేటి వరకు కూడా సమాజములో నిలిచారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడైన యావే సన్నిధిలో దేవుడు మనకు తెలియజేస్తున్న వాక్య విధానం ఏమిటంటే, అలాంటి పరిస్థితుల్లో ఫలించేటువంటి ఒక పచ్చని చెట్టుగా ఆశీర్వాదకరముగా ప్రతివారు ఉండాలని దేవుడైన యావే కోరుకున్నప్పుడు, అయితే వారు కొంతమంది ఆ దినాల్లో ఇశ్రాయేలుల 12 గోత్రాల్లో ఉన్న ప్రజలు కొంతమంది తప్పిపోయి ఉన్నారు. వారిని గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28:4 లో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులర్పించి ధూపము వేయుచు వచ్చాడు. బలులర్పించాడు, ధూపము వేశాడు, కానీ అతని కర్మరాతలను వారు మార్చుకోలేకపోయారు. ప్రతి పచ్చని చెట్టు కింద వ్యభిచారము కూడా చేశారు. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త కూడా అదే చెప్పి ఉన్నాడు. పచ్చని దాని కింద వ్యభిచరించి పచ్చదాని కింద ఆహ్లాదకరమైనటువంటి జీవితంతో కూడిన సృష్టిని శాసించవలసినటువంటి మానవుడు సృష్టిలో ఉన్న ప్రతి మొక్కకు ప్రతి చెట్టుకు వ్యభిచార క్రియలు చేసి బలులర్పించి ధూపం వేసి దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసి నిగ్రహము లేని విగ్రహాన్ని మనసులో కేంద్రీకరించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మానవుడు ఉండాలని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించిన దేవదేవుడు మానవులను వాక్యం అనేటువంటి ప్రార్థన అనేటువంటి నీరు చేత మన జీవితాలు పెంచాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య విధానం ఏమిటయ్యా అంటే, భక్తిహీనుడు ఎంత ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలిచి చోటే విస్తరించిన చెట్టు వలె వాడి వర్ధిల్లి ఉండును అంటాడు. భక్తిహీనుడు ఎంత ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను అంటాడు. అయితే కీర్తనాకారుడు అదే విషయంలో అతాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. నిజమే, దావీదు జీవితంలో ఇశ్రాయేలు దేశానికి రాజు కాకముందు ఆయన పచ్చని ఒలీవ చెట్టుగా ఆశీర్వదించబడడానికి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, 2వ కారణం ఎడతగని ప్రార్థనా జీవితం, 3వ కారణము దినమునకు 7 సార్లు స్తుతించడం, 4వ కారణం దేవునికి కృతజ్ఞతగా జీవించడం. అలా జీవించిన దావీదు ఆయన ఏమి కోరుకుంటున్నాడే అంటే, ఆయన యొక్క సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఎందుకు అలాగా ఉన్నాడు, ఒలీవ చెట్టుని ఎందుకు పోల్చుకుంటున్నాడు అంటే, ఒలీవ చెట్టు ఆహ్లాదకరానికి, ఆశీర్వాదానికి, వైద్యానికి మరియు అభిషేకానికి మరియు దీవెనకు గుర్తయ్యున్నది. మీరు ఇశ్రాయేలు దేశం వెళ్తే పచ్చని ఒలీవ చెట్టు యొక్క విత్తనాలు అనగా కాయలతోటి పికిల్స్ అనగా పచ్చడి పెడతారు. ఆ పచ్చడి చాలా రుచికరముగా ఉంటుంది. చాలామంది సంవత్సరానికి ఒకసారి అయిన షుగర్ పేషెంట్లు ఆ యొక్క ఎరుశలేము భూమి తొక్కి ఆ ఒలీవ పచ్చడి, ఒలీవ చెట్టు యొక్క ఆ కాయలతో చేసిన పచ్చడిని మన ఉసిరిగాయ పచ్చడి మాదిరిగా దాన్ని తెచ్చుకుంటారు, తింటారు. ఒలీవ చెట్టు, ఒలీవ నూనె ఇదిగో అభిషేకానికి గుర్తుగా ఉంది. ఒలీవ చెట్టు చిగిరించే జీవితానికి గుర్తుంది. ఒలీవ పచ్చడి ఆరోగ్యమునకు గుర్తుగా ఉంది. ఒలీవ నూనె దేవుని యొక్క మహిమకు సూచనగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, బట్ ఐ యామ్ లైక్ ఏ గ్రీన్ ఒలీవ ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ ద మెర్సీ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ అండ్ అవర్ అనే విషయాన్ని ఆయన దా తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఫలించాలని, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఈ విషయాలను తెలియచేస్తా ఉన్నాడు. ఇదిగో మరి మస్తకి వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామమును రేపుకుని వారులారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా అని చెబుతా ఉన్నాడు. దేవుని వాక్యమును, దేవుని మాటను తోసివేసి క్షణిత సుఖము కోసం, 2-3 క్షణముల సుఖము కోసం జీవితములను నాశనం చేసుకుంటూ ఈరోజు పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులుగా మారాయి. అందుకే యిర్మీయా అనే భక్తుడి దగ్గరికి ప్రభువాణి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ యిర్మీయా అనే ప్రవక్త ఈ విధముగా చెబుతున్నాడు, పూర్వేణం కాలమావా ఆసితం జనమేవ బందమసా స్వితం
ఇత్యోను పర్వతం మస్తక నామ రుక్షవేశాంకృతం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను చంపివేసి తిని సేవ చేయు పనిని చెప్పుచున్నాను. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడాడుచున్నావు, క్రీడాడుచున్నావు. క్రీడాకారుడు ఏ విధమగైతే బంతిని రుద్దుకొని కాలసందుల్లో రుద్దుకొని పొట్ట కింద రుద్దుకొని ఆ క్రికెట్ బంతిని బౌలింగ్ చేస్తాడో ఆ విధముగా వేశ్య కూడా క్రీడాకారుడు ఏ విధంగా బంతిని అటు ఇటు తిప్పుతాడో ఆమె ఒళ్ళు కూడా అలాగే తిప్పుద్ది అనే విషయాన్ని యిర్మీయా భక్తుడు చెబుతున్నాడు. ప్రతి పచ్చటి చెట్టు క్రిందను వేశ్య వలె క్రీడాడించుచున్నావు, క్రీడనాడించుచున్నావు. దైవికముగా జీవించి సృష్టికర్తను ఆరాధించవలసిన మానవుడు సృష్టిలో ఉన్న ప్రతి పచ్చని చెట్టు కింద చేరి చేయకూడని పనులు చేస్తూ ఈ లోకములో నాకు అది కలిగినది ఇది కలిగినది అని చెప్పి దేవుణ్ణి నిందించుతున్నారు. అది న్యాయమా అని బైబుల్ తెలియజేస్తూ ఉంది. అది న్యాయమా అని క్రైస్తవవేత్తరుగా క్రిస్టియన్ ఇంటర్నేషనల్ బిషప్గా ప్రభు సన్నిధిలో ఈ విషయాలు అడగడం జరుగుతూ ఉంది. అందుకనే ఏసుగేల్ అనే భక్తుడు అమరాము లోయలో నిలబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభువాణి ఆయన్ని దర్శించింది. ప్రభువాణి దర్శించినప్పుడు దక్షిణ దేశమా యహోవా మాట ఆలకించుము. ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండానట్లు దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూమి ఆకాశమంతటి దాని చేత కాల్చబడిను అని చెబుతున్నాడు. దక్షిణ దిక్కు దేవుని యొక్క పాదపీఠం, ఉత్తర దిక్కు దేవుడు సన్నిధి బలిపీఠం ఉండే ప్రదేశం. ఆ రెండు ప్రదేశాల్లో పచ్చగా పచ్చని ఒలివ చెట్టు లాంటి జీవితముగా ఉండవలసిన జీవితాల్ని దక్షిణపు ప్రజలు ఉత్తరపు ప్రజలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఇదిగో దానియేలు అనే భక్తుడు దక్షిణపు కిటికీ తెరవల, ఉత్తరపు కిటికీ తెరవల, తూర్పు ఉన్న కిటికీ తీర్చి ఆయన దినమునకు 3 సార్లు దేవునికి ప్రార్థించటం ప్రారంభించాడు. ఆ ప్రార్థన ప్రభుల వారు ఆలకించాడు. దానియాలు చేసిన ప్రార్థన ప్రభావంతమైనదిగా, దానియాలు చేసిన ప్రార్థన ఆశీర్వాదకరమైనదిగా, దానియాలు చేసిన ప్రార్థన నెబుకద్నెజరును మార్చిందిగా, దానియాలు చేసిన ప్రార్థన తన ప్రజలకు ఆశీర్వాదకరముగా భూ ప్రపంచములో నిలిచింది, నిలిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలని, దేవుని చేతిలో ఒక పచ్చని ఒలివ తోటగా ఉండాలని ప్రబలవారు కోరుకుంటా ఉన్నారు. ప్రబలవారు ఈ విషయాలు మీకు తెలియచేయుచున్నారు. అలా ఉండాలి కాబట్టి పచ్చి మ్రానుగా యేసుక్రీస్తు ప్రభువారు పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉండాలని, పచ్చి మ్రాని మీద ఆయన ఎండిన వానికే ఇలా చేస్తూ ఉన్నాయి, పచ్చి మ్రానికే ఇలాగ చేస్తూ ఉంటే ఎండిన దానికి చేయుదురా అని ప్రశ్నించాడు. పచ్చిమ్రానుగా అనగా పచ్చని ఒక చెట్టుగా అన్యము పుణ్యము ఎరగని పాపము ఎరుగని దేవుడు ఈ లోకానికి వచ్చి ఎండిపోయిన మ్రాని మీద వ్రేలాడి మానవులందరికీ పచ్చని జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, రక్షణను ఇవ్వడం కోసం ఆయన ఎండిన మ్రాని మీద 2 కొయ్యల మీద మరణించాడు. ఫర్ ఇఫ్ యూ దేస్ డూ దోస్ థింగ్స్ ఇన్ ఏ గ్రీన్ ట్రీ, వాట్ షెల్ బీ డన్ ఇన్ ద డైరీ? లూకా సువార్త 23:31లో ఈ విషయాన్ని వైద్యుడని లూకా వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో బైబుల్ తెలియచేస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 8:7 పద్మాసు దీపములో బందీగున్న యోహోను ఆత్మవశుడయుండి పరలోక మహిమను చేస్తూ ఆయన చెబుతున్నాడు. మొదట దూత బోర ఊదినప్పుడు రక్తము మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 కాలిపోయెను, చెట్లు 1/3 కాలిపోయెను, పచ్చిగడ్డియు అంతయు కాలిపోయెను అని చెబుతూ ఉన్నాడు. చాలామంది చిన్న తెగులు చూసే ఇస్రాయేలీల మీదకి 10 తెగుళ్ళు వచ్చినాయి, కానీ మన చిన్న తెగులు ఈ కరోనాదేనే చూసే ప్రసంగాల మీద ప్రసంగాలు, మనుషుల మీద మనుషులకు కుప్పేస్తూ ఉన్నారు. అదివేదో పెద్ద తెగులని, అదేదో పెద్ద రాకడని మసిబూసి మారేడుగా చేస్తున్నారు ఈనాటి ప్రబోధకులు, స్త్రీ సభ మైత్రులు. సిగ్గుచేటు తల వంచుకోవలసిన పరిస్థితి. దేవుడైన యావే చెప్పాడు, ఈసారి రాకడ సమయంలో తెగులు చేత, క్షమము చేత, క్షయ చేత చంపను, అగ్ని చేత కాల్చివేస్తాను,
భూమియు భూమి మీద ఉన్న కృచ్చములు కాలిపోతాయి, పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోతాయని ప్రభువు చెబితే, చిన్న తెగులు చూసి ఇలాంటి పది తెగుళ్ళు వచ్చినా ఈ రాకడ అంతము అప్పుడే రాదు. రాకడ రావాలంటే భూమి మీద అగ్ని కురవాలి, అగ్ని చేత చెట్లు చేమలు అన్నీ కూడా మైనం వలె కరిగిపోవాలి. అది దేవుని రాకడకు గుర్తు, ఇది వాస్తవమైన బైబుల్ యొక్క వివరణ. అది ప్రభుల వారు చెప్పారు. అది ఏడవ దూత బోర ఊదినప్పుడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు ప్రతి పట్టణ చెట్టును భూమి మీద ఉన్న కృచ్యములన్నీ కూడా కాలిపోతాయి. అది రాకడలో ప్రభు యొక్క రాకడకు చూచిన అని ప్రభుల వారు చెప్పారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న విషయానికి తొందరపడక దైవికమైన జ్ఞానముతో దైవికమైన విధానముతో మీ ప్రబోధాలు ఉండాలని, మీ భక్తి విశేషాస్మితకముగా ఉండాలని ప్రభుల వారి సన్నిధిలో మీకు దా తెలియచేయుచు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత విధానములో ఒక విషయాన్ని దా మీకు చెప్పబోతా ఉన్నాను. ఏమిటా విషయం అంటే, యోనాతననే ఆయన ఒకరోజు అరణ్యములో ఆ ప్రవక్తల వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద అడవి మార్గము గుండా ఇశ్రాయేలీల ప్రజలు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు యోనాతను చేతిలో కర్రదా ఉన్నది. ఆ కర్ర చూసి ఆ కర్రను పట్టుకొని నడుచుకుంటా వెళుతూ ఉన్నప్పుడు పత్తి పచ్చని చెట్లు ఆ యొక్క అడవి ప్రాంతంలో ఆ మార్గములో కనబడతా ఉంది. ఒక పచ్చని చెట్టుకు దగ్గరికి రాగానే అక్కడ ఒక సింహపు కళేభరము కనబడింది. ఆ సింహపు కళేభరము ఎండిపోయినది. ఆ సింహపు కళేభరములో తేనె పొట్టు కనబడింది మన యొక్క యోనాతానికి. కనబడినప్పుడు వారు ఒక ఆనబెట్టుకున్నారు, మనం అరణ్యములో కానీ ఎటు కానీ ప్రయాణమై వెళ్ళేటప్పుడు నలుదిక్కులా చూడరాదు, ఏది వచ్చినా ఆగరాదు, మన పితరులు పెట్టిన కట్టణ ప్రకారం మన ప్రయాణము కొనసాగాలి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదని ఒక నియమ నిబంధన నిష్ఠా గరిష్టతో వారు పెట్టుకున్నారు. అయితే యోనాతను నడుస్తూ ప్రజలందరూ ఇశ్రాయేలు దాటి వెళ్తూ ఉంటే వెనక ఉండి ఆ దృశ్యమును దా చూశాడు. చూసిన ఆయన ఆ చేతిలో ఉన్న కర్రను తీసి ఆ యొక్క చనిపోయిన సింహపు కళేభరములో ఉన్న ఆ చెట్టు పచ్చని చెట్టు కింద ఉన్నటువంటి ఆ సింహపు కళేభరములో ఆ యొక్క తేనె పొట్టును ఆయన గుచ్చాడు. గుచ్చినప్పుడు ఆ తేనె కర్రకు అంటుకున్నప్పుడు ఆ కర్రను ఆ తేనెతో నాకినప్పుడు అతని కళ్ళు ప్రకాశించాయి, జీవముతో అతని కళ్ళు తెరబడ్డాయి. ఆ తేనెను తీసుకొని వచ్చి ఆ గుంపులో ఉన్న ఆ ప్రజగణానికి, ఆ సాగిపోతున్న ఇశ్రాయేలుల ప్రజలకి ఆ తేనెని అందరికీ మధురముగా అందించారు. తెరవబడిన వారి మనోనేత్రాలు, తెరవబడిన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు తెరవోనాభియామమవాసితం ప్రవక్తయేనయోనాతనేమమవాసితం మనోనేత్రమభావ కర్మపాపసహిత్యతాభియూషియం ప్రభుస్మరణే పరమేశ్వం జీవనా మనోనేత్ర వెలుగామి. ఎప్పుడైతే ఆ తేనెను వారు తాగారో, ఎప్పుడైతే వారు నాలుక మీద పడిందో, అది దేవుని శ్రేష్టమైనటువంటి జీవమైనటువంటి ఆ పచ్చని చెట్టు కింద సింహపు కళేభరములో ఉన్న ఆ తేనె పొట్టు వారి నాలుకకు తగిలిందో వారు కనులు తెరబడ్డాయి. ఇక్కడ తేనె అనగా వాక్యము. జుంట తేనె దారుల కంటే మధురమైన దేవుని వాక్యము నీ యొక్క నోట ఎప్పుడైతే ఉంటుందో, నీ శరీరము నీ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి. నీకు ఏ విధమైన సమస్యలు ఎన్ని తెగులు వచ్చినా నువ్వు కదలక బెదలక నీ నివాసములో ఉండి జీవము కలిగిన యావే ప్రభుల వారిని ఆరాధిస్తావు. మహిమాన్వితమైన శక్తితో నువ్వు నింపబడతావు. ఎందుకంటే నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, నిన్ను నన్ను ఆయన పోలికలో సృష్టించిన సృష్టికర్త ఆయన జీవవాయువును మన యొక్క శరీరములో ఉంచాడు. కాబట్టి ఉనికి కలిగి చలనము కలిగి మనం చెలిస్తున్నాము, మనము మాట్లాడుచున్నాము, మనము ప్రార్థిస్తగలుగుచు ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఒక పచ్చని తోట వలె, ఒక మిషనరీ పొలం వలె, ఒలీవ చెట్టు వలె నీవు ఉండాలని ప్రబల వారి సన్నిధిలో ఈ వర్తమానము దా తెలియచేయచు ఉన్నాము. దేవదేవుడు నిత్యమైన ఆనందమును శాశ్వత శోభితమైన దీవెన మీ కుటుంబాలకు మెండుగా అనుగ్రహించాలని, అప్పద్రాక్షసములో ఆత్మీయ దీవెనలు చేకూర్చుకోవాలని మనస వాచ కర్మణ ఈ మాటలుగా మీకు తెలియచేస్తూ వస్తూ ఉన్నాం. ఇదిగో చూడండి, మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, ద్రోహి నాకు ఇశ్రాయేలీలో కార్యము నీవు చూచితివా,
ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినప్పుడు పచ్చని ప్రతి చెట్టు కింద ద లార్డ్ సెడ్ ఆల్సో ఆన్ టు మీ ఇన్ ద డేస్ ఆఫ్ అనే విషయాన్ని హోషియా ద కింగ్ హోస్ట్ దో సీన్ దట్ ఈస్ విచ్ హియర్ బాక్సైడింగ్ ఇజ్రాయెల్ హ్యాస్ డన్ షీఈస్ గాన్ అప్ అపాన్ ఎవ్రీ హై మౌంటైన్ అండ్ అండర్ ఎవ్రీ గ్రీన్ ట్రీ అండ్ దేర్ ఈస్ ఎ హెత్ అండ్ ప్లేడ్ ద హోల్డ్ ఇట్ కాబట్టి ఉన్నతమైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచు వచ్చారు. ఇశ్రాయేలీలు జీవము కలిగిన దేవుని మహిమను కాంక్షించలేని పరిస్థితిలో ప్రతి దానిని హృదయములో నిగ్రహము లేని పనులు చేసి లోకభూయితమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చదువుతా వచ్చాం, మనము తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇదిగో దేవుని సన్నిధిలో ఏదో ఒక రోజున ఈ పర్వతములు ఈ పచ్చని చెట్లు సాక్ష్యం చెప్పబోతా ఉన్నాయి, ప్రతి మానవునికి సాక్ష్యముగా కనబడిపోతా ఉన్నాయి. భక్తుడు యోబు అంటాడు, పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెదకు కొనును అని చెప్తాడు. ద రైజింగ్ ఆఫ్ దట్ మౌంటైన్ ఈజ్ ఏ ప్రచ్యూర్ అండ్ హీజ్ ఏ సెచ్యూర్ ఆఫ్టర్ ఎవ్రీ గ్రీన్ థింగ్స్. ప్రియ దేవుని బిడలారా, నీ జీవిత విధానములో ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే ఒక పచ్చని చెట్టు వలె నీ ఆధ్యాత్మిక స్థితి ఉండాలి. ఆత్మ సంబంధమైన దీవెనతో కూడిన ఆత్మీయ ఆశీర్వాదములతో కూడిన దైవభక్తి మన జీవితంలో జీవించాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు బైబిల్ వాక్య విధానములో మనం చదువుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో ఆ పరలోకపు పట్టణము గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఆ పరలోకపు పట్టణపు మహిమను గురించి ఆయన దా వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియజేయబడుతున్న వాక్య విధానం ఏమిటయా అంటే, ఆ పరలోకపు పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాలు 12 రత్నాలతో అలంకరించబడితే ఆ పట్టణపు ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడెను. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమై శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రకార పునాదులు నానా విధములైన రత్నములతోనూ అమూల్యమైన రత్నములతో అలంకరింపబడును. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునము, యమున రాయి, నాలుగవది పచ్చ, నాలుగవది పచ్చ. ఆ పచ్చరాయి చాలా వాల్యుబుల్. అందుకనే నాలుగో నెల ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇస్రాయేల్ దేశములో నాలుగో ఏలు ఈ చూపుడు వేలికి పచ్చరాయితో వెండిలో 5-6 గ్రాముల ఆ పచ్చరాయిని వెండింగురములో పెట్టుకొని పంచభూతములు వాటికి అనుకూలంగా ఉండాలని నాలుగవ నెల అనగా ఏప్రిల్ నెలలో పుట్టిన ప్రతివారు ఈ నాలుగో చివర వేలికి ఆ వంగనపుటి ఏలికి పచ్చరాయిని తొడుగుతారు. ఇవన్నీ ఆచారాలని మన వాళ్ళు అంటారు. బైబుల్లో ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా అని చెప్తారు. బైబుల్లో అన్నీ ఉన్నాయి. న్యూమరాలజీ ఉన్నది, కంకణ శాస్త్రం ఉంది, రాజనీతి శాస్త్రం ఉంది, పరలోక శాస్త్రం ఉంది, ప్రభువాడి ఉంది, భూత వర్తమాన భవిష్యత్ కాలములతో కూడిన దైవభక్తి కూడా ఉంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. దేవలవారు నిత్యమైన ఆశీర్వాదం ఆ నాలుగవ రాయి పచ్చరాయిగా ఉన్నప్పుడు ఆ పచ్చదనము జీవమునకు గుర్తు కాబట్టి జీవముతో మేము జీవించినప్పుడు జీవపు వాక్యులే మేము పలకాలి. జీవము కలిగిన అదోనే యేషువా మెస్సయ్యనే మేము కీర్తించాలి. ఆయన నామ మహిమార్థమై క్రీస్తు అనబడే మెస్సయ్య కొరకు మేము ఎగిరిపడి జీవించాలి అనే ఒక ఉద్దేశముతో ఇస్రాయేలీలు, అమోనీలు, హిత్తీయులు, ఎబోసీలు, పాలస్తీనా ప్రజగణం ఆ రాయిని ధరించి ఆ రాయితో దేవుని నామాన్ని స్మరిస్తూ ఆధ్యాత్మికమైన స్థితిలో కొనసాగబడుతూ ఉంటారు. కాబట్టి ఇదేదో ఆక్రమాలు ఈ క్రమము అని కాదు, వాక్యానుసారమైన దైవ నివృత్తికి తార్కాణము. నీవు ఈరోజు విన్న సందేశము దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఆశీర్వాదకరముగా ఆరోగ్యకరముగా అందరికీ ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలని పితా పుత్ర పవిత్ర నామములో ఈ వర్తమానముదా తెలియచేసి ఉన్నాం. సర్వేశ్వరుడి హరాలమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసులిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన దేవరవారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.